వాడు ఎలా ఉన్నాడండి వాడు ఏమిటి వాడి శరీరం అజ్ఞానాన్ అజ్ఞానాన్మానసోపాధే వాడికి ఉపాధి ఏమిటి అక్కడ అజ్ఞానం వాడెక్కడున్నాడు బుద్ధిలో ఉన్నాడు వాడి స్థానం అది కాబట్టి ఇంకెక్కడ వాడిని వెతకండి బుద్ధి దగ్గరికి వెళ్ళండి అంతర్ముఖత చెందండి లోపలికి వెళ్ళండి ఆ నేను 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 అని ఎక్కడైతే స్పందన జరుగుతుందో ఆ స్పందనని గుర్తించండి అహం 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 అని స్పందన ఆ అహం స్పందన దాన్ని కనుక మనం ముట్టుకోగలిగితే దాన్ని కనుక మనం గుర్తించగలిగితే ఆ అది ఆ గుర్తింపు వస్తే అహం అనేటువంటి గుర్తింపు వేద్యమైతే ఇంకక్కడ ఆ అహంని మీరు బాగా విచారణ చేయండి దానికి ఏం రూపం లేదు దానికి అసలు ఉనికి లేదు దానికి భావం లేదు దాని యొక్క చైతన్యమంతా కూడా ఆత్మదే ఆ స్వరూపందే స్వరూప చైతన్యమే దాని యొక్క ప్రతిబింబమే అది ఎందుకండి అక్కడ ప్రతిబింబిస్తుందనంటే బుద్ధి పదునైంది కనుక అక్కడే ప్రతిబింబిస్తాడు పరమాత్మ స్వచ్ఛేషు ప్రతిబింబవత్ దేహంలో ప్రాణంలో మనస్సులో అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ ఆ పరమాత్మ బుద్ధి ద్వారా మాత్రమే ప్రతిబింబం వ్యక్తమవుతుంది ఇప్పుడు నేను వెళ్ళాను అక్కడ నా నీడ కనిపిస్తుంది నల్లగా కనిపిస్తుంది ఏం కనపడదు అంతటా నా యొక్క ఇది నేడ కనిపిస్తుంది కానీ నా స్వచ్ఛమైనటువంటి నా రూపం ప్రతిబింబం కావాలంటే ఏం కావాలి అర్థం కావాలి అలాగనే దేహంలో ఆత్మ ప్రతిబింబం ఉంది ఆ చైతన్యత్వం ఉంది ఇదిగో కదులుపుతున్నాను చేస్తున్నా ఇదంతా ఆత్మచైతన్యమే ఇది గుర్తించండి ఇది ఆత్మచైతన్యమే బయట చైతన్యమే అక్కడా చైతన్యమే అంతటా చైతన్యం వ్యాపించింది ఈ దేహంలో కూడా అంతటా వ్యాపించింది గుర్తించవచ్చు కానీ దేహంలో గుర్తించడానికి కుదరదు జడం ఇది ఇది ప్రాణంలో గుర్తించలేం మనస్సులోనూ గుర్తించలేం ఎందుకని సంకల్ప వికల్పాలు చలనం కానీ ఒక బుద్ధి మాత్రమే సాధ్యపడుతుంది ఎందుకని అద్దం లాంటిది బుద్ధి ప్రతిబింబ ప్రతిబింబింపజేసే శక్తి బుద్ధికి మాత్రమే ఉంది అందుకనే మనల్ని అందరినీ బుద్ధిమంతుడు 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 అంటారు అదొకటే మనస్సు మనదే అయినా మనోమంతుడు అనరు ప్రాణమంతుడు అనరు దేహమంతుడు అనరు ఏమంటారు బుద్ధిమంతుడు అందుకనే బుద్ధిలోనే ప్రతిబింబం అవుతుంది కనుకనే అక్కడే అజ్ఞానం ఉంది కనుక జ్ఞానం కావాలి జ్ఞానం ద్వారా మాత్రమే పరమాత్మని పొందగలవు నాణ్య పంథాయ నాయ విద్యతే కర్మలు మనస్సు వరకు ఆగిపోతున్నాయి కర్మలు ప్రాణం వరకు ఆగిపోతున్నాయి కర్మలు దేహం వరకే పరిమితం దేహము ఇంద్రియాలు ప్రాణము మనస్సు వరకే కర్మల యొక్క ఆవశ్యకత బుద్ధి దగ్గరికి వెళితే కర్మల యొక్క ఆవశ్యకత కాదు ఏంటి జ్ఞానం కాబట్టి దేహము ఇంద్రియాలు ప్రాణం మనస్సు ఇవన్నీ నాకు సహకరించాలి కదా సాధనకు అందుకని వీటన్నిటిని పవిత్రం చేసుకునేదానికే కర్మలు చేయాలి దేహేంద్రియ ప్రాణాలని మనస్సుని నేను శుద్ధం చేసుకునేదానికే ఈ కర్మలు కానీ ఒక్కసారి బుద్ధిని ఆశ్రయించి బుద్ధితో నా పని మొదలు అంటే నాకు అవసరమేంటి ఇంకక్కడ జ్ఞానం కాబట్టి నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్య ఎందుకీ జ్ఞానం అంటే అక్కడ జీవుడికి ఉపాధి ఏమిటి అజ్ఞానాన్ మానసోపాధి వాడి యొక్క దేహం ఏంటి ఆ జీవుడిది నేను నేను అనేవాడికి ఏమిటి షర్ట్ అక్కడ అజ్ఞానం ఇప్పుడు వాడిని కొట్టాలంటే ఏం చేయాలి అక్కడ జ్ఞానం జ్ఞానాసీనాత్మనా కాబట్టి ఇక్కడ శంకర్లు చాలా క్లీన్గా ఒక మాట అంటున్నారు ఆత్మన సచ్చిదం సచ్ఛ బుద్ధే వృత్తి ఇతి ద్వయం ఈ నేను అనేవాడు లేవగానే చూడండి లోపల నా భార్య నా పిల్లలు నా ఇళ్ళు నా ఒళ్ళు నా ఆస్తి నా పాస్తులు ఉద్యోగానికి వెళ్ళాలి వ్యాపారానికి వెళ్ళాలి కారు తొడవాలి వాడు వచ్చాడే డ్రైవర్ ఇవన్నీ లేస్తున్నాయి బాగా చూడండి ఇవన్నిటిని వాడు ఒక్కొక్కటి లేపుతున్నాడా లేకపోతే వాడు లేవగానే వాడి సన్నిధులు ఇవన్నీ లేచిపోయాయా చెప్పండి ఒక్కొక్కటి వాడు గుర్తు తెచ్చుకున్నాడా నువ్వు నా భార్యవి కదా ఓ సారీ ఓకే వెరీ గుడ్ హనీ ఫైన్ ఓ పిల్లలు మన పిల్లలైనా వెరీ గుడ్ వీడికి ఎవడన్నా గుర్తు చేయాలా లేకపోతే వీడేమైనా ఏమైనా గుర్తు తెచ్చుకోవాలా అవన్నీ అక్కర్లేదు మెయిన్ స్విచ్ అనమాట వాడు మెయిన్ స్విచ్ ఆర్పేస్తే బయట ఇక్కడ ప్రతి లైటు ఫ్యాను అవి ఇవి అన్నీ అలా ఆగిపోతున్నాయో చూడండి అలాగనే వాడు పడిపోగానే ఇవన్నీ అలా పడిపోతున్నాయి ఇవన్నీ కప్పబడిపోతున్నాయి బాగా చూడండి వాడు మెయిన్ స్విచ్ వేయగానే లోపల అన్నీ వెలుగుతున్నాయి ఒక్కొక్క స్విచ్ వేయక్కర్లేదు మెయిన్ తీసేసినట్టు కాబట్టి వాడు పడిపోగానే అందరూ మూకుమ్ముడు ఏమండి రాత్రి ఆ నేను అనేవాడు పడిపోతే వీళ్ళందరూ ఎంతసేపు పడుతుంది పడిపోవడానికి చెప్పండి ఇంతమందిని ఈ ప్రకృతిని తల్లి తండ్రి అన్నయ్య మేనమామ అందరూ ఉన్నారు కదా లోపల సమస్త ప్రకృతి లోపలుంది అవన్నిటినీ వీడు పడుకోబెట్టడానికి అనసే పడుతుంది ఒకవేళ వాళ్ళందరినీ బయట తల్లి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే వాళ్ళని తిండి పెట్టి పడుకోబెట్టినట్టుగా ఇప్పుడు మనందరికి కూడా భగవంతుడు ఆ పని పెట్టాడు అనుకోండి రాత్రి ఒరే అందరినీ పడుకోబెట్టిన తర్వాత నువ్వు పడుకోనంటే మన పరిస్థితి అసలు నిద్ర ఉంటుందండి పొద్దుస్తుమానం రాత్రి అంతా ఇదే పడుకోబెట్టడమే మళ్ళీ ఉదయం అయిపోతుంది ఇంక పడుకునేది ఉండి వెళ్ళిపోవడమే మనం గూర్ఖాపం చేస్తాం మనం కుదురుతుందే కానీ ఇవన్నిటిని మొత్తం సమస్త ప్రకృతిని ఎంతసేపులో పడేస్తున్నారు రాత్రి స్వామీజీ సమస్త ప్రకృతి కాదు ఏది నేను పడిపోగానే అవన్నీ పడిపోతున్నా అంతే మళ్ళీ వాటన్నిటిని ఎంతసేపు పడుతుంది లేపడానికి ఇక్కడైతే లేస్తుంటే లేరా ఇంకొక పది నిమిషాలు పది నిమిషాల తర్వాత మళ్ళీ లేపరాను లేవరా బా ఉండవే బాబోయ్ అంటారనమాట కానీ లోపల ఎంతసేపు పడుతుంది ప్రకృతిని అంతా లేపడానికి ఎంతసేపు చెప్పండి ఇప్పుడు ఏం మీరు పడుకొని ఉన్నారా ఏంటి నాకు కాదు నిమిషమా క్షణమా మీరు ఇప్పుడు చెబితే నేను ఇంకొక విషయం చెప్తాను ముఖ్యమైన అందుకని కరెక్ట్గా చెప్పండి ఒక్కళ్ళు చెప్పండి కాలంతో పని లేదు అక్కడ అది